నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈ మధ్య కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయండి నాకు, మిమ్మల్ని అడగండి, మీతో డిస్కస్ చేయండి, రమగారితో చెప్పించండి అని. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను, పూజ చేసుకునేటప్పుడు టిఫిన్ చేసి పూజ చేసుకోవచ్చా? కొన్ని కొన్ని సందర్భాల్లో ఆరోగ్యం బాగున్న పరిస్థితి ఉంటుంది, కొంత లేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో పూజ అసలు అలా చేసుకోవచ్చా? రమగారిని అడిగి మాకు ఆన్సర్ కావాలి అంటే అని చెప్పి అడుగుతా ఉన్నారు. దీంట్లో బోల్డ్ అన్ని అభిప్రాయాలు ఉంటాయి జయ, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కటి ఉంటుంది. ఏమైనా తినేసి అలా చేయకూడదని ఇలా పెద్దవాళ్ళు కొంతమంది ఉద్దేశాలు ఉంటాయి. టిఫిన్ తిని గుళ్ళోకి వెళ్ళకూడదని, అన్నం తిని గుళ్ళోకి వెళ్ళకూడదు, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. ఆరోగ్యం సహకరించదు ఒకటి. కొంతమంది ట్యాబ్లెట్ వేసుకుంటారు పొద్దున్నే, షుగర్ ట్యాబ్లెట్ ఏదో పడేసుకోవాలి. అప్పుడు ఆ షుగర్ ట్యాబ్లెట్ వేసుకుని టిఫిన్ తినేసి తర్వాత స్నానం చేసి తర్వాత పూజ చేసుకునే రకాలు కొంతమంది ఉంటారు. పెద్దవాళ్ళు బ్రేక్ఫాస్ట్ కాగలేరు, రాత్రి పెద్దగా తినరు. నా పరిస్థితి కూడా అంతే చేయ, రాత్రి ఏదో జావ తాగుతాను అంతే, నేను 7కో 8కో అంతే. ఎప్పుడైనా ఒకరోజు 9 దాటాక తింటాను నేను, చాలా తక్కువగా. ఇప్పుడు నాకు పొద్దున్న 9 అయ్యేసరికి అలా 10 అయ్యేసరికి పై ప్రాణాలు పైన పోతున్నట్టు ఉంటాయి, ఏదైనా తినేసేయాలి. ఆకలి అనిపించేసి ఆకలి అనిపించేస్తుంది, ఓపిక సరిపోదు అనమాట. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి, ఇలా బోల్డ్ ప్రశ్నలు ఉంటాయి. నేనేమనుకుంటానంటే, అంటే ఇప్పుడు బేసిక్ థింగ్స్ నుంచి రావాలి వీటికి. మనం పూజ అసలు ఎప్పుడు చేయాలి? మార్నింగే చేసుకోవాలి, పొద్దున్నే చేయాలి. పొద్దున్నే అంటే 9 లోపు, 9 లోపల నీకు బ్రేక్ఫాస్ట్ చేసేయాల్సిన అగత్యం సాధారణంగా ఉండదు. 10:11 అయితే బ్రేక్ ఏదైనా తినాలి. మొట్టమొదట పూజ ఎప్పుడు చేయాలి అనే దానికి ఒక నియమం ఏర్పరచుకోవాలి. పెందరాళ్ళే లేచి గబగబ ఇల్లు వాకిలి చిమ్ముకునో చిమ్ముకోకుండానో, ఊడ్చి తుడవకుండానో, పని వాళ్ళు వస్తే వాళ్ళు చేస్తారనో, లేకపోతే దేవుడి గది ఒకటి తుడుచుకుందామనో ఏదో ఒకటి ఆలోచన చేసి ఒక చెంబు నీళ్ళు పోసుకుని చక్కమని దీపారాధన చేసుకుని ఏదైనా 4 పువ్వులు పెట్టుకుని చిన్న పూజ ఏదైనా చేసుకుని ఒక పండో ఫలమో ఇంకొకటో నైవేద్యం పెట్టేసుకుని బయటకు వచ్చి మిగిలిన పనులు చేసుకున్నావు అనుకో, టిఫిన్ చేస్తావు, అందరితో పాటు నువ్వు కూడా తినేస్తావు. అలా కాకుండా స్నానం చేయకుండా అలాగే ఉండి మెల్లిగా ఆ పని ఈ పని చేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్లు పెట్టేసి మగవాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టి వాళ్ళని బయటికి పంపించి లేదా ఆఫీస్ పని మీద కూర్చోబెట్టి ఆ తర్వాత నువ్వు స్నానం చేసి ఆ తర్వాత నువ్వు చేయాలంటే వీళ్ళందరి కోసం చేసిన టిఫిన్ ఏమో చల్లారిపోతుంది, నీకు నీరసం వస్తుంది, తినేయాలనిపిస్తుంది, అప్పుడు ఆకలి అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఎంతసేపు మనకి ఆత్మారాముడు గోల పెడుతుంటే అసలు రాముడు పూజ ఏం జరుగుతుంది? సరిగ్గాను జరగదు కదా. అందుకని మన విధానాలు కొంచెం మార్చుకుంటే అసలు ఈ ప్రశ్నలు రావు. ఎలా అంటారు? ఎలా, నువ్వు పొద్దున్నే లే, దానికి ముందు రోజు రాత్రి పెందరాళ్ళే పడుకో. ఎస్, రాత్రి 2 దాకా కూర్చోవద్దు. పిల్లలంటే వాళ్ళ దారిని వాళ్ళు ఉంటారు, నీ దారిని నువ్వు పడుకో. కావాలంటే పొద్దున 1 గంట పడుకోవచ్చు. పెందరాళ్ళే లేవటం, లేవగానే అత్యవసరమైన 2-3 పనులు చేసి తొందరగా స్నానం చేసేయటం. స్నానం చేయగానే పూజో పునస్కారమో చేసేసుకోవటం, దీపారాధన చేయటం. ఇప్పుడు పూజ పెద్ద పూజ చేస్తారు కొంతమంది, చాలా అవి ఇవి చదివి అందరూ బయటికి వెళ్ళాక అప్పుడు నిదానం మొదలుపెట్టి చదువుకోవాలనుకుంటారు చూడండి. వీళ్ళు ఏం చేయొచ్చు అంటే మార్నింగ్ ఏదో చిన్న కప్పు కాఫీయో 1/2 కప్పు టీయో కాకుండా 1 గ్లాస్ జావ తాగటం, 1 అరటిపండు తినేయటం, 4 బాదం పప్పులో 6 బాదం పప్పులో నా రాత్రి నానబెట్టిన ఉంచుకుంటే చక్కగా 1/2 డజన్ బాదం పప్పులు తినేయటం. అప్పుడు మీరు నిదానంగా స్నానం చేసి 9:30కో 10 గంటలకో పూజ చేసుకోవచ్చు. ఆక పొద్దున తాగిన జావ ఉందా, గ్లాసరి జావ ఉంది, అరటిపండు ఉంది, లేదా బాదం పప్పులు ఉన్నాయి, వీటిలలో ఏదో ఒకటి ఉండటంతో మిమ్మల్ని అది సపోర్ట్ చేస్తుంది. 100% ఈ రాగి మాల్ట్లు జావలు అవి మేము తాగమండి, మా ఇంట్లో అలవాటు లేదంటే మీరంత హెల్దీ హ్యాబిట్స్లో లేవరని అర్థం. అంతే, హ్యాబిట్స్ మార్చుకోండి. పొద్దున తప్పకుండా గ్లాసరి జావ తాగాలి. హార్లిక్స్ తాగుతారు కొంతమంది, అవి మార్నింగ్ టైం తాగేసేయండి. బాదం పాలు తాగే వాళ్ళు ఉంటారు, బాదం మిల్క్ తీసుకుని తాగుతారు, ఆల్మండ్ మిల్క్, అవి కోకోనట్ మిల్క్ తాగుతున్నారు ఇవాళ రేపు హెల్త్ కోసం. అవన్నీ ఏం చేస్తారంటే బ్రేక్ఫాస్ట్గా చేసేసేయండి. ఎట్లా, మార్నింగ్ మీరు స్నానం చేసే లోపల పిల్లలకి ఏదైనా రెడీ చేసేటప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ మిగిలిన వాళ్ళకి కోసం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు అలాంటప్పుడే మీకోసం ఒక వస్తువు తయారు చేసి పెట్టుకుని ఇక ఈ హరిహరాదులాడ్డమైనా అది తాగాల్సిందే మనం, అప్పుడు టిఫిన్ చేయక్కర్ల. కానీ పొట్టని మార్చి పూజ దగ్గర కూర్చుని ఏవో అవి ఇవి చదివి అవి చదివిన కొందుకి ఆకలేస్తుంది. ఆత్మారాముడిని క్షోభ పెడుతూ చేసే పూజ రాముడు స్వీకరించడమా చాలా ముఖ్యమైనది, అది అర్థం చేసుకోవాలి మనం. మనకు నియమం కావాలి, టిఫిన్ తినకూడదు,
టిఫిన్ నువ్వు పళ్ళల్లో పెట్టుకుని ఏదైనా పచ్చడి నలుచుకుని నిదానంగా తింటే టిఫిన్. ఒక గ్లాస్ అది జావకేముంది, కాఫీ లాంటిదే అది కూడా. ముందు ఆకలితో కూర్చుంటే రమ్మగారు ఏకాగ్రత ఉండదండి. ఏకాగ్రత ఉండదు, మీరు పొట్టలో దృష్టి పెట్టలేకపోతాం. ఒక పదార్థం ఉంటే అది మీకు ఆకలి వేయదు. రెండోది ఏంటంటే చాలా ప్రధానమైంది, శరీరము ధర్మ సాధనాల్లో అత్యంత ముఖ్యమైనది. బతుకుంటే బల్సాక్ తినచ్చు అంటామా మనం, అంటాం కదా. సరిగ్గా ఉంటే, హెల్దీగా ఉంటే ఏ పూజ అయినా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మనం పగలల్లా శుభ్రంగా తింటే రాత్రికి ఉపవాసం ఉండొచ్చు. శరీరాన్ని కష్టపెడుతూ చేసేటువంటి ఏ భక్తి మార్గమైనా భగవంతుడి ప్రశంసకి నోచుకోదు. ఇది తెలివిగల పని కానే కాదు, అసలు చేయకూడదు ఆ పని. మనం చేయకూడదంటే మన అలవాట్లని కొంచెం మార్చుకోవాలి, మన పద్ధతుల్ని మార్చుకోవాలి మార్చుకోవాలి. ఆరోగ్యం లేని వాళ్ళు, ఎసిడిటీ ఉండేవాళ్ళు, రాత్రిపూట ఆహారం తక్కువ తీసుకునేవాళ్ళు, మాత్రలు ఏవైనా టాబ్లెట్స్ వేసుకోవాల్సిన వాళ్ళు తప్పకుండా బ్రేక్ఫాస్ట్ చేసేయాలి. అది మనకి ఏం తిన్నారా అనుకోండి, పూజని కొంచెం ముందుకు జరపండి. ఏమైనా చదువుకోవాలి, చాలా చదువుకోవాలనుకుంటారు మీరు, గోల్డెన్ ఉంటే లలిత శాస్త్రం చదవాలి, సహస్రం లేకపోతే విష్ణు సహస్రనామం చదువుకోవాలి, ఆదిత్య హృదయం 5 సార్లు చదవాలి, ఇవన్నీ ఉంటాయి. నా దగ్గర ఇంకొక మెథడ్ ఉంది, అది ఇంకా సింపుల్ మెథడ్. మీరు ముందు స్నానం చేసేసి దీపారాధన చేసేయండి, దీపం పెట్టుకోండి, అగరత్తులు వెలిగించండి, 2 పువ్వులు పెట్టండి, 2 పళ్ళు నైవేద్యం పెట్టుకోండి, 5 నిమిషాల్లో అయిపోతుంది. లేచి యువతలకు వచ్చి టిఫిన్ పని చేసి టిఫిన్ తినేసేయండి. టిఫిన్ అయిపోయాక మీరేం చదువుకోదలుచుకున్నారో అది చక్కగా కూర్చుని చదువుకోండి. ఈజీ కదా? ఈజీనే, కానీ తినేసి చదువుకోవచ్చు అంటారు. ఎందుకు చదువుకోకూడదు? నీకు ప్రధానమైనది ఏమిటి? దేవతకి అర్చన, అది నువ్వు చేసేసావు భక్తి శ్రద్ధలతో. భక్తి శ్రద్ధలతో నువ్వు అర్చన చేసేసావు. ముందే నువ్వు పువ్వులు పెట్టావు, దీపారాధన చేసావు, అగరబత్తులు చూపించావు, పండు ఫలము పాలు కాచిన వేడివేడి పాలు ఏవో నీవే నైవేద్యం పెట్టేశావు. పెట్టిన తర్వాత చదువుకోండి. పొట్ట స్థిమితంగా ఉంటుంది, పనులు అయిపోతాయి, మళ్ళీ లేచి అటు ఇటు వెళ్ళక్కర్లేదు, ఆకలి మీదకి ప్రాణం పిలవదు. నిదానంగా కూర్చుని చదువుకోండి. ఇవి ఈ రోజుల్లో చాలామంది ఆడపిల్లలు, నేను చెప్తున్నాను కదా, నేను కూడా ఇప్పుడు చోటుకు పరిగెత్తుకుంటూ వచ్చేసాను. నేను వెహికల్లోకి ఎక్కాక అప్పుడు మెల్లిగా రామరక్ష స్తోత్రం చదువుకున్నాను, బ్రేక్ఫాస్ట్ చేసేసాను. నేను డ్రైవ్ చేస్తూ కూడా చదువుకుంటా, ఎక్కడికైనా వెళ్తూ క్యాబ్లో చదువుకోవచ్చు, కారులో కూర్చుని చదువుకోవచ్చు. ఈ చదువు పూజ రెండు ఒకేసారి చేయాలని ఆలోచన చేయక్కర్లా మీరు. అలా అనుకున్నప్పుడు మన పద్ధతులు విధానాలు మార్చుకోవాలి, ఉదయాన్నే లేవటం, లేచి చేసేసుకోవాలి. అలా కుదరని పక్షంలో మీరు ఇలా చేయండి, స్నానం చేసే ముందు ఒక 8-10 నిమిషాలు ఇస్తే చాలు, అంతకంటే టైం ఇవ్వక్కర్లా దేవుడి దగ్గర. ఈ 4 పనులు చేయటం, దీపం పెట్టుకోవటం, దీప ధూప నైవేద్యాలు 3, పువ్వులు నమస్కారం చేసుకోవటం, లేచి యువతలకు అక్కడ దేవుడి దగ్గర చదవలసిన తొలి శ్లోకాలు కొన్ని ఉంటాయి ఇవి. అలా కాదు, మేము సంకల్పం చెప్పుకుని పూజ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అవునండి, రోజు సంకల్పం చెప్పుకుని నిత్య పూజ షోడశోపచారాలు చేసే అలవాటు ఉన్నవాళ్ళు, మీరంతా చక్కగా జావ తాగేసి ఈ పని చేయండి. ఏదో ఒకటి తాగేసేయండి, ఆత్మారావుని శాంతిపరచాలంటారు. ఇంత కాకుండా బాగా ఆ మాత్రం తీసుకోండి, పెద్ద గ్లాస్ తీసుకోండి, ఒక అరటి పండు తినండి. పండుకి ఏ దోషము ఉండొచ్చు, ఉండదు, ఏ ఇబ్బంది, శుభ్రంగా తినేసేయచ్చు. బాదం పప్పులు నానబెట్టుకోండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూడా బాదాములు, తర్వాత ఏమో వాల్నట్స్ చాలా మంచివట. ఈ 2 నట్స్ చాలా మంచివి. బాదాములు రాత్రి నానబెట్టుకోండి, పిల్లలు పెడుతుంటారు, చాలామంది పెద్దవాళ్ళకి పెడతారు. 1-6 పప్పులు తినేయండి. దానికి ఏం అనుపానాలు అక్కడ తోలంచుకోవడం, నోట్లో వేసుకోవటమే. 1-2 వాల్నట్స్, 1 వాల్నట్ తీసుకోండి, అది మీకు ఆపుతుంది. మంచినీళ్ళు తాగండి 1/2 గ్లాస్. ఇది ఈజీ మెథడ్. ఇలా కనుక మీరు చేసుకోగలిగితే దీని మీద ఇంకా ప్రశ్నలే అక్కర్లేదు. అంటే లేని పక్షంలో మనం ముందే అనుకున్నట్లుగా ఉదయాన్నే లేవండి, చక్కగా మొత్తం గబగబా చేసేసుకోండి. చాలా ఎర్లీగా లేచి పూజ చేసేసుకుంటే సరిపోతుంది, అప్పుడు ఆకలి అనే సమస్య లేదు, ఉండదు. అంతే కదా? అంతే. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, నమస్తే. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.